హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి ఫ్రెండ్స్ అందరూ? బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. ఈరోజైతే ఇదిగో చూడండి, చూస్తున్నారా, చింతగింజలండి ఇవి. వీటిని నేను మా ఫ్రెండ్ వాళ్ళ దగ్గర నుంచి తెప్పించానండి. వీటిని నేను ఏం చేయబోతున్నానని ఆలోచిస్తున్నారా, చింతగింజలు ఇన్ని ఎందుకు తెప్పించానని? వీటితో చాలా చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. మనకి తెలియక చింతపండులో వచ్చినా కానీ, లేదా కొత్త ఇప్పుడు ప్రత్యేకంగా కొత్త చింతపండు కొన్ని గింజలు తీసేసి గింజలు పడేసి వాడుకోవడం అట్లా చేస్తున్నాం కదండి, కానీ అది కాదండి. ఈ చింతగింజల వల్ల చాలా చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. ముఖ్యంగా పెద్దవాళ్ళకి మోకాళ్ళు నొప్పులు, మోకాళ్ళలో గుజ్జు అరిగిపోయి నొప్పులతో బాధపడే వాళ్ళకి ఈ చింతగింజలు తినటం వల్ల మోకాళ్ళలో గుజ్జు అనేది పెరిగి మోకాళ్ళ నొప్పులు అనేవి తగ్గుతాయంటండి. దానికోసమని ఇప్పుడైతే ఇవి ఆన్లైన్లో కూడా అందుబాటులోకి వస్తున్నాయండి. పాతకాలంలో అయితే మన అమ్మమ్మ వాళ్ళు, నానమ్మ వాళ్ళు, మా చిన్నప్పుడు కూడా అండి వీటిని కాల్చి లేదా ఏపి అట్లా తినేవాళ్ళమండి. అప్పుడు తెలిసి తెలియక తినే తిండిలో కూడా చాలా బెనిఫిట్ ఉందని ఇప్పుడు అర్థమవుతుంది. మళ్ళీ పాత రోజులు వచ్చాయండి, అందుకే ఇప్పుడు చింతగింజలు కూడా మళ్ళీ కొనటం అమ్మటం జరుగుతుంది. అందుకని నేను కూడా తెప్పించానండి ఇవి, చూస్తున్నారా. ఇప్పుడు వీటిని కొన్ని కొన్ని ఊర్లలో, ప్రతి ఊర్లలో ఉంటాయండి బట్టీలు, మన పేలాలు వేపే బట్టీలు ఉంటాయి చూడండి, ఆ బట్టీల దగ్గర వీటిని తీసుకెళ్ళి వేపుకొని తీసుకొచ్చుకొని ఇంట్లో పెట్టుకొని వాడుకుంటున్నారు. లేదు, బట్టీలు అందుబాటులో లేదు అంటే మాత్రం మామూలుగా మనం కళాయిలో వేసుకొని స్టవ్ మీదే బాగా కొంచెం వేపేసి, వేపిన తర్వాత వీటి మీద పొట్టు అది ఎంత పోతుందండి, ఉరికినే వేగిపోతాయండి. అంటే పొట్టు తొందరగా వేగిపోతుంది, పైన ఉన్న పొట్టు తొందరగా వేగిపోతుంది. వేగిన తర్వాత ఈ పొట్టు తీసేసి తినాలండి. తినటం వల్ల చాలా ఆరోగ్యపరంగా చాలా బెనిఫిట్స్ ఉన్నాయంట అండి వీటితోటైతే. అదంతా నాకైతే తెలియదు కానండి, అది ఎంతవరకు నిజమో. కొంతవరకు నేను ఆలోచించినప్పుడు అయితే అండి, నిజంగానే మనం చిన్నప్పుడు తినేవాళ్ళమండి. కొంచెం పెద్ద పెద్దవాళ్ళని అడిగితే కూడా చెప్తారు తినేవాళ్ళమని. అందుకేనేమోనండి వాళ్ళంత స్ట్రాంగ్గా ఉంటున్నారు ఇప్పుడు అని నాకు ఒక ఆలోచన వచ్చి నేను కూడా తెప్పించానండి వీటిని. వీటిని నేను ప్రత్యేకంగా మా అమ్మ కోసం తెప్పించానండి. ఇప్పుడు వీటిని ఎట్లా వాడాలంటే, వేపుకొని అప్పుడప్పుడు మెడిసిన్ ఎట్లయితే వాడతామో అండి అదేవిధంగా వీటిని కూడా వాడాలి. ఉన్నాయి కదా అని చెప్పి ఒకేసారి ఒక గుప్పెడు లేదా రెండు గుప్పెళ్ళు అట్లా అట్లా కాదు, కానీ అప్పుడప్పుడు తింటూ ఉంటే మన నోటికి మంచిది, ప్లస్ మోకాళ్ళలో గుజ్జు అరిగిపోయిన వాళ్ళకి వాళ్ళకి కూడా మంచిది కదండి, అందుకని చెప్పి తెప్పించానండి. ఇప్పుడైతే వీటిని ఎట్లా వేపుకుందాము, వేపిన తర్వాత ఎట్లుంటాయో చూద్దాం. ఇందులో చూస్తున్నారండి కొన్ని ఇందులో వేసానండి వేపుకుందామని. ఇవి వేపటానికి మాత్రం నాన్ స్టిక్ వాడొద్దండి, స్టీల్ నాన్ స్టిక్ వాడొద్దు, ఎందుకంటే ఇవి వేగటానికి చాలా టైం పడుతుంది కాబట్టి అవి మాడిపోతుంటాయండి. వీలైతే ఐరన్ కళాయి తీసుకోండి. నా దగ్గర ఐరన్ కళాయి ఇప్పుడు అందుబాటులో లేదండి, పైన ఉంది, తీయటానికి వీలు కాదు, అందుకని చెప్పి నేను ఇందులో వేస్తున్నాను. చూడండి ఇట్లా మొత్తం వేసేసుకుందాం, వేగిన తర్వాత చూద్దామండి ఇవి ఎట్లుంటాయో. చూస్తున్నారా అండి వేగిపోయినాయి, కలర్ అంతా మారిపోయింది. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసినాక వీటిని కొద్దిగా చల్లగా అయిన తర్వాత చూద్దామండి వీటి మీద పొట్టు ఎంత ఈజీగా వస్తుందో. ఇవి కొంచెం చల్లగా అయినాక చూపిస్తాను. చూసారండి ఇప్పుడు ఇవి కొంచెం చల్లగా అయిపోయినాయి, చూస్తున్నారా పొట్టు ఎంత ఈజీగా వచ్చేస్తుందో. రోలు అందుబాటులో ఉంటే ఒక్కసారి అవన్నీ ఇట్లా రోట్లో వేసుకొని కొంచెం అట్లా ఏదైనా కొంచెం గట్టి రోకల బండతో, రోలు అందుబాటులో ఉంటే రోకల బండతో ఒకసారి ఇట్లా కొడితే పొట్టు ఈజీగా వచ్చేస్తుందండి. రోలు అందుబాటులో లేని వాళ్ళు కొంచెం ఏదైనా ఇట్లా గట్టిగా ఉన్న దాంతో ఇట్లా కొట్టండి. పొట్టు అయితే ఊరికనే వచ్చేస్తుంది, ఆరిపోతే చూస్తున్నారా ఎంత ఈజీగా వచ్చేస్తుందో. ఆరిపోతే తొందరగా వచ్చేస్తుందండి, వేడి మీద అయితే రాదు. చూస్తున్నారా మొత్తం ఇట్లా అన్ని, చూస్తున్నారా ఇట్లా కావాలంటే ఇట్లా మొత్తం పొట్టంతా ఒకసారి తీసేసుకోవచ్చండి, లేదు అంటే ఇట్లనే ఉంచేసుకొని అయినా వాడుకోవచ్చు. చూస్తున్నారా ఇట్లా కొట్టేస్తే పొట్టు ఈజీగా వచ్చేస్తుంది.
చూస్తున్నారండి, ఇంతేనండి. చూసారా పొట్టుపోయి చక్కగా ఏగిపోయి ఎట్లా కనిపిస్తున్నాయో. ఒకసారి మీకు అందుబాటులో ఉంటే వాడి చూడండి. ఇందులో దీనివల్ల నష్టమైతే ఏం లేదండి. టైంపాస్కైనా అప్పుడప్పుడు నోట్లో వేసుకొని నవ్వులుకుంటా టైంపాస్ చేసుకోవచ్చు. ఆరోగ్యానికి ఆరోగ్యం, టైంపాస్ బాగుంటుందండి. ట్రై చేయండి ఒకసారి. చూస్తున్నారా ఇదిగో ఏగిన గింజలు.